వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. భారతీయ జనతా యువ మోర్చా కొమరం భీం జిల్లా అధ్యక్షులు ఏలాగతి సుచిత్ మాట్లాడుతూ, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. ఓటమి భయంతో భౌతిక దాడులకు తెగబడుతున్న టీఆర్ఎస్ నాయకుల తీరుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కేసీఆర్ దిష్టి బొమ్మల దగ్ధం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ కొమరం భీం జిల్లాలో పోలీస్ 30 యాక్టివ్ పేరుతోనే భారతీయ జనతా యువ మోర్చా నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అప్రజాస్వామికం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తిరుగుబాటు ప్రజాక్షేత్రంలో విజయం సాధించలేమనే విషయాన్ని అక్కసుగా భావించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన టీఆర్ఎస్ పార్టీ గుండాలు హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉండగా అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా అడ్డుకొని దాడులకు ప్రయత్నించారు. ఈ సంఘటన ఆ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు తెలియకుండా జరిగింది కాదు. ఆ సంఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టైన వారిలో భారతీయ జనతా యువ మోర్చా వాంకిడి మండల అధ్యక్షులు ప్రశాంత్, మండల ప్రధాన కార్యదర్శి వికాస్ తదితరులు ఉన్నారు. మంచిగా చూసుకుంటాడని మేము అనుకుంటున్నాము. పెళ్లి చేయవలసి వచ్చే అందుకే యువకుని ప్రయోజకుని ప్రజల కోసం కొట్లాడేటోని మీ కష్టాలు నష్టాలు తెలిసినని ఈ ఒక్కసారి ఇంటి కొట్టుకో ఓటేయనని నేను దండం పెడుతున్నా. అయితే మీరు తాకట్టు పెట్టకండి, మీ పిల్లల భవిష్యత్తు తల్లి మీరు గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ హయాంలో ఏం చేసిండ్రో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఇంటికి పోయినాక ఆలోచించినాక ఓటేయాలని విన్నపం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కారెక్కి తిరిగిన ఈటెల రాజేందర్ ఇవాళ రంగు మార్చి కమల కూర్తని మన దగ్గరకు వచ్చిండు. సార పాతదే, సీసా మాత్రమే కొత్తది. ఈటెల రాజేందర్ సార పాతదే, సీసా మాత్రమే కొత్తది. కారు దిక్కిండు, కమలం ఎక్కిండు. ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ పార్టీని, ఈ 20 ఏళ్ళ ఈటెల రాజేందరే కదా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఈటెల రాజేందర్ హరీష్ రావు కేసీఆర్ కాదా? ఈ ఆడపిల్లలకు డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇస్తామని మోసం చేసి ఇవాళ వాళ్ళను మోసం చేసినందుకు మా అమ్మలక్కను కర్రు కాల్చి వాత పెట్టడానికి, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెట్టడానికి మా అమ్మలక్కలు అందరు ఇక్కడికి వచ్చారు. మీద అటు చూస్తే జనసంద్రం, ఇటు చూస్తే వీళ్ళనంతా క్లియర్ చేయకపోతే మొత్తం ఇక్కడ రోడ్ అంతా వాళ్ళకి ఒక కిలోమీటర్ చెప్పే చాముంది ఇందరు నేను లోపలికి పంపించండి. ఒక్కసారి ఇంటికి పోయినాక ఆలోచించండి, ఈ ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి, ఈ ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి అనేది ఆలోచించండి. దొంగలు దొంగలు పాలు పంచుకుంటా అంటే తేడాలు వచ్చి ఎలక్షన్ వచ్చాయి. నేను ఒక్కటే ప్రశ్న, మీ ఇళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఒక్కరికి? మరి ఏ ఊరికి పోయినా ఇందులో ఇల్లు లేని ఊరు ఉండదా ఎక్కడన్నా? ఎర్ర రవీంద్రరావు క్రషర్లో ప్రమాదానికి గురైన మల్లేష్ కు న్యాయం చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు ఎస్ఎఫ్ఐ నాయకులు. తక్షణమే బాధిత కుటుంబాన్ని నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ సాయంపేట మండలంలోని మందారపేట శివార్లో ఈ ఆర్ఆర్ స్టోన్ క్రషర్లో పనిచేస్తున్న మల్లేష్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ మీద పడి చనిపోవడం జరిగింది. అతడు చనిపోయి 8 గంటలవుతున్నా ఇప్పటి వరకు క్రషర్ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే క్రషర్ యజమానిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. Thank you.
నిజామాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా బీఎస్పీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం దుర్గం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. బెజ్జూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా అగ్రవర్ణాలలో అణగదొక్కబడుతున్న బహుజన బిడ్డలు వేలాదిగా ఈ బహిరంగ సభకు వచ్చి బహుజన రాజ్యాన్ని సుగమం చేయాలని మహనీయుల ఆశయ సాధనలో బహుజనుల కోసం పోరాటం చేస్తున్న డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, షేక్ చాంద్, పర్వేజ్ విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ నాడు మరి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర గవర్నమెంట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సిర్పూర్ నియోజకవర్గానికి రాబోతున్నారు. బెజ్జూర్లో బహిరంగ సభ, భారీ బహిరంగ సభను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వందలాది వేలాది మంది మధ్యన ఈ బహిరంగ సభ అనేది ఏర్పరచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా బహుజన బిడ్డలారా, ఈ బహిరంగ సభకు వచ్చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసి బహుజన సత్తాయిని మనం చూపెడదాం. రాబోయే ఎన్నికల్లో ఇది మన ఆత్మ గౌరవానికి గుర్తు. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో మేమందరం ధర్మం వైపు నిల్చున్నాం. ధర్మం గెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో. కాబట్టి సిర్పూర్ నియోజకవర్గం ప్రతి 7 మండలాల్లో కానల్ కావచ్చు, సిరిపూర్ కావచ్చు, బెజ్జూర్ కావచ్చు, కౌటాల కావచ్చు, దయంగం కావచ్చు, పెంచగల పడకవచ్చు, సిరిపూర్ కావచ్చు, ఈ 7 మండలాల్లో కూడా దళిత ఆదివాసి ముస్లిం బహుజనవాదులు అందరూ కూడా 30వ తేదీ నాడు బెజ్జూర్లో ఈ బహిరంగ సభకు అందరూ వచ్చేసి మహానీయుల యొక్క ఆశయాలను మేము విజయవంతం చేయాలి. మరి ఇదే విధంగా మరి కాగజ్ నగర్లో దాదాపు 2 గంటల ప్రాంతంలో గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి కానర్ నుండి వయా సిర్పూర్ మీదుగా ఉన్నటువంటి బెజ్జూర్కి విచ్చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా కాగజ్ నగర్లో 2 గంటల అందరూ కూడా కానర్లో మనం అందరం కలిసి సారి మనం ఆహ్వానం చేసుకొని తదనంతరం మనం ఇదే వేగ మనము సిర్పూర్ మీదుగా, పారిగాం కౌటల మీదుగా అక్కడ 4 గంటల్లో 3 గంటల ప్రాంతంలో బెజ్జూర్లో మరి ఈ భారీ బహిరంగ సభకు వందలాది వేలాది మంది దళితులు ముస్లింలు వచ్చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసి మన బహుజన సత్తాయిని మనం చూపెడదాం. రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నీలి జెండా పాతే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పేసి ఈ సభముగా చెప్తాను. జై భీమ్, జై భీమ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నిర్పూర్ మండలం అటవీ ప్రాంతమైన మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లింబుగూడ మేడిపల్లి రావన్పల్లి గ్రామంలో కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో పంట పొలాల, ప్రత్తి చేలలో, కంది చెల్లలో మరియు ఇళ్లలో గంజాయి మొక్కల కోసం డ్రోన్ కెమెరాతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి గంజాయి సాగు చేసినా వినియోగించిన చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామంలో యూత్కి వాలీబాల్ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌటాల సిఐ బుద్ధస్వామి, సిర్పూర్ ఎస్ఐ రవికుమార్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏ చెట్లు అనేది కూడా క్లారిటీ ఉన్నది చూడండి. ముందు కొన్ని ఏరియా లాస్ట్ వరకు క్లియర్ కనబడుతున్నాయా చెట్లు ఈ కండిషన్లు అందల అంటే ఈ రోడ్డు పుంటే పట్టాలు ఏం చెట్లు ఇక్కడ ఉంటే మొత్తం మానుకోమని చెప్పాలి. మీరు మాకు చెప్పి కూడా మళ్ళీ తర్వాత ఒకటేసారి వారి ఇంట్లో అలవాటు ఉన్నది సార్, తండ్రికి అలవాటు ఉన్నది, తల్లికి అలవాటు ఉన్నది అని అట్లా చెప్పినా కూడా కేసులో అయితే జైలు పాలవుతారు. ల్యాండ్ కూడా ఏంటంటే ఈ కేసులతో పాటు ల్యాండ్ పోతుంది. ఇప్పుడు మీ వాళ్ళు ఇప్పుడిక్కడ అయితే ల్యాండ్ కూడా అప్పుడే ఇలా ఎవరు ఏం చేస్తున్నారు ఏమున్నదండి? ఈరోజు జనాలు ఎవరు పోలేదు సార్, మా దగ్గర ఫంక్షన్ ఉంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్దార్ సర్వాయి పాపన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సివిల్ సర్జన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ పగడిపాటి సుగుణాకర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగరాములు మాట్లాడుతూ పాపన్న స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, కిలాషాపూర్ గ్రామంతో పాటు రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల నుండి 650 మంది ఈ మెగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ చెకప్, ఆర్తో, గుండె సంబంధిత, స్కిన్, డెంటల్తో పాటు చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారని తెలిపారు. పల్లెలో వైద్య శిబిరాలు నిర్వహిస్తే ఉచితంగా వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, గ్రామాలలో పేదల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఉచిత మందులు అందించిన సిద్ధి రాజేందర్ను సర్పంచ్, ఎంపీటీసీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, వంగ యాదగిరి, బాల్నే రాజయ్య, సరాబు, పెద్దవీరన్న, డాక్టర్లు వనం శ్రీనివాస్, శ్రీధర్, సత్యయ్య, ప్రదీప్, శంకర్ నాయక్, మనోహర్ రెడ్డి, కమలాసన్, ప్రవీణ్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మెడికల్ క్యాంప్ను నిర్వహించవలసిందిగా డాక్టర్ వంగ రాములు గారు, వంగ యాదగిరి గారు, మా క్లాస్మేట్స్ వీరిద్దరు కూడా, సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు మరియు గ్రామ పెద్దలందరూ కూడా, మరి సార్ మా ఊర్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అంటే డిస్టిక్ హాస్పిటల్ వైద్యులందరినీ కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ఒకరోజు సర్వీస్ చేయాలి ఉచితంగా అని వాళ్ళు అడగడంతో దాదాపుగా 10 స్పెషాలిటీ వైద్యులు ఇక్కడికి వచ్చి సుమారుగా 600 నుంచి 700 మంది వివిధ గ్రామాల నుంచి, కిలాషాపూర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క వైద్య శిబిరాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపుగా 100,000 రూపాయల విలువైనటువంటి మందులను ఈ యొక్క సర్వాయి పాపన్న ఈ ట్రస్ట్ వాళ్ళు మరియు రాములు మరియు సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు, రాజేందర్ గారు వీరందరూ కూడా సిద్ధిరామ గ్రామ పెద్దల సహకారంతో మేము కండక్ట్ చేశాము. మేము అందరం గ్రామ పెద్దలు కలిసి జనగామ సూపరింటెండెంట్ గారు సుగుణాకర్ గారిని మేము కలిసినాము. కలిస్తే వారు మేము ఉచిత వైద్య శిబిరాన్ని మా డాక్టర్ల బృందంతో అందరినీ తీసుకొస్తాని 15 పెద్ద డాక్టర్లతో ఇక్కడ కిలాషాపూర్లో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వారు వీరికి మెడిసిన్ కానీ
కొన్ని మా గ్రామ పెద్దలు సిద్ధిమ రాజేందర్ కానీ మా కూల ఈశ్వర్ ఈశ్వర్ గారు ప్రసాద్ గారు కానీ బాలరాయ గారు కానీ పెద్దలు ఈశ్వర్ మన ఈరన్న గారు కానీ అందరూ పాల్గొన్నారు. దీంట్లో మేము ముఖ్యంగా మేము పిలిచిన వెంటనే సునాకర్ గారు మా కిలాశాపరకు వచ్చి వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించడానికి మా జన్మంతా రుణపడి ఉంటామని కిలాశాపురం గ్రామ ప్రజల తరపున మేము ధన్యవాదాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలో దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దండేపల్లి ఉన్నత పాఠశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీపీ ఏసీపీలతో కలిసి వైద్య శిబిరం ప్రారంభించారు. డీసీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎన్నో సేవా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ ఎల్లప్పుడూ మీకోసం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈరోజు నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డాక్టర్లచే వివిధ విభాగాల్లో తమ ఆరోగ్య సమస్యల సంబంధిత పరీక్షలను చేయించుకుని మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిపి మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కొరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఈ మెగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య సదుపాయం సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆ సమస్యలను తొలగించుకోవాలని సూచించారు. మారుమూల ఉన్న గ్రామాల నుండి ప్రజలు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంకి పోలీస్ వారు అడగగానే ఒప్పుకొని వచ్చిన హాస్పిటల్ వారికి, డాక్టర్ల బృందంకి సిపి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డీసీపీ ఏసీపీ సిఐ కరీముల్లా ఖాన్, ఎస్ఐ శ్రీకాంత్లను సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఎవరికైనా క్యాట్రాక్ ఆపరేషన్ అవసరం ఉంటే తర్వాత కూడా మేము స్పాన్సర్ చేసి వేరే వాళ్ళ ద్వారా కూడా ఆపరేషన్ చేయడానికి కూడా మేము ఇక్కడ ఒక సన్నాహాలు చేసినాము. తర్వాత మా ఈ పోలీసు అమరవీరుల ఈ వారోత్సవాల సందర్భంగా ఇది దాదాపు ఒక పెద్ద ప్రోగ్రాం. దీనికన్నా ముందు కూడా మేము ఎంటైర్ మధ్యరాల డిస్టిక్లో మధ్యలో మందమర్రి, బెల్లంపల్లి మూడు ప్లేసెస్లో కూడా దాదాపు ఒక 1600-1700 మంది యువకులు వచ్చి కూడా మా ఈ ప్రోగ్రాం సందర్భంగా రక్తదానం చేయడం కూడా జరిగింది. తర్వాత టూ క్యాన్ రన్ కూడా ఆర్గనైజ్ చేశాము. చాలామంది స్కూల్ పిల్లలు తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ అంటే ఒక రకమైన పాత రోజుల్లో ఒక అవగాహన ఉండేది, భయం ఉండేది. అది భయం పోయి అందరూ కూడా చట్టాలను గౌరవించాలని, ఓన్లీ తప్పు చేసిన వాడే భయపడాలా, తప్పు చేయకపోతే భయపడే అవసరం లేదు, ధైర్యంగా పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి పబ్లిక్ దగ్గర పోవాలనే దాంట్లో కార్యక్రమాలన్నీ చేపట్టి మేము చేస్తున్నాము. దీనికి ప్రజల సహకారం కూడా చాలా బాగుంది. మీడియా ద్వారా మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంటంటే, ఇందాక మన సిపి గారు చెప్పినట్టు పోలీసులకు భయపడకూడదు, చట్టాలకు ఒకటే భయపడాలి అని చెప్పినారు. ఇదందరూ ప్రజలు గుర్తించి మేము ఈరోజు పిలవగానే ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ వచ్చేసిన అందరూ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఆదివాసీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు కూడా నేను ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత 30 సంవత్సరాల క్రితం పూతలపట్టు జాతీయ రహదారి ప్రక్కన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా వెడల్పు చేస్తున్నారు. అప్పటి విగ్రహం రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఆర్ఎన్బి వాళ్ళు తొలగించాలని తెలిపారు. దీనికి దళిత నాయకులు దీన్ని అక్కడే ఉంచాలని తెలిపారు. అప్పుడు ఎమ్మెల్యే చొరవతో విగ్రహానికి సరైన స్థలం కేటాయిస్తామని చెప్పి ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ తదితర అధికారులతో చర్చించి జాతీయ రహదారి ప్రక్కనే ఏటీఎం వద్ద స్థలం కేటాయించి నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో పాత విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు. అయితే పూతలపట్టుకు చెందిన కొందరు స్వలాభం కోసం లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని ఉపేక్షించేదే లేదని, ఎమ్మెల్యే మాకు అంబేద్కర్ విగ్రహం కోసం 100,000 రూపాయలు సహాయం చేశారని, ఆయనను ఇందులో విమర్శించడం సరికాదని దళిత నాయకులు తెలిపారు. ఇందుకోసం మండలంలోని నాయకులు, అధికారులు, దళిత నాయకులు అందరి సహాయ సహకారాలు మాకున్నాయి. ఇందులో పాల్గొన్న వారు చంద్ర, రామ్మూర్తి, నాగరాజు, షణ్ముఖం, గోవిందు, జైపాల్, త్యాగరాజులు, రవి, వెంకట్రాముడు. గత జనవరి నెల నుండి ఎన్హెచ్ 40 రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గతంలో డబుల్ రోడ్డు ఉన్నటువంటి పూతలపట్టు జాతీయ రహదారి 4 లేన్ల రోడ్డుగా ఏర్పడింది. దాంతో మండలములో రాజకీయాలకు అతీతంగా అందరూ దళితులందరూ కూడా ఐక్యంగా చేరి మండ
మండలంలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ సమక్షంలో మాట్లాడటం జరిగింది. అందరూ అభిప్రాయాలు ఒకటికి మూడు విడతలు కూడా ఉండే స్థలంలోనే అంబేద్కర్ బొమ్మను ఉంచాలని కోరుకోవడం, లేదు గత్యంతరం లేని పరిస్థితులు మాకు మధ్యలో ఉంచైనా కూడా సర్కిల్ ఏర్పాటు చేసి ఇవ్వమని అడగడము జరిగింది. తదుపరి ఆర్డీఓ గారు జేసీ గారు కోతబలంతో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని మూడు ప్లేసుల్లో అంబేద్కర్ శివ బొమ్మను మార్చుకునేదానికని స్థలాలు పరిశీలన చేయడం జరిగింది. పూతలపట్లు రామనాథ్ జీ బంకు హై స్కూల్ గేట్ వద్ద ఈ ఆటో స్టాండ్ వద్ద ఇవన్నీ కూడా స్థలం పరిశీలించమని కూడా అధికారులు అనధికారులు కూడా సూచించడం జరిగింది. అందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా రాజకీయాలు అతీతంగా దళిత నేతలందరూ చేరి ఏటీఎం పక్కగా ఉన్నటువంటి స్థలంలో మాకు అనుమతి ఇవ్వండి మేము షిఫ్ట్ చేసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అందులో ఒప్పుకున్న తర్వాత కొంతమంది రాజకీయ సులాభాల కోసము కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థ సులాభాల కోసం వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం సంఘంలో అలజడిలు రేపడము అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేటటువంటి వ్యక్తులందరూ కూడా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు పీలేరు ఏరియా నుండి కొన్ని కొంతమందిని వెదురుకుప్పం నుండి కొంతమందిని తీసుకొచ్చి మండలంలో దాదాపు 25,000 మంది జనాభా ఉండే మండలంలో దళితులకే దిక్కు లేదన్నట్లు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అవాకులు చవాకులు పేలడము రాజకీయ నాయకులను పేలడం అధికారులను పేలడం వెళ్తే సహించే ప్రసక్తే లేదు. దళితులు అందరూ ఐకమత్యంగా ఏర్పాటు చేసుకుని ఈ స్థలమైతే మంచి స్థలము ఇక్కడ ఉంచు షిఫ్ట్ చేసుకుందామని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిన తర్వాత కొంతమంది అవాకులు చవాకులు పేలడం కొంతమంది తప్పుడు పిటిషన్లు నిరాధారమైనటువంటి పిటిషన్లు అధికారులకు అనాథగా. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బూర్చివలస సమీపంలో జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువైన నిషేధిత ఖైనా గుట్కాలను బూర్చివలస పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి విశాఖ వైపు వెళ్తున్న లారీలో ఖైనా గుట్కా బస్తాలను లోడ్ చేసి వెనుక వైపు జీడిపిక్కల పొట్టు బస్తాలను మాటున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న ఖైనా గుట్కాల విలువ 10 లక్షల వరకు ఉంటుందని బూర్చివలస పోలీసులు తెలిపారు. ఖైనా గుట్కాలు తరలిస్తున్న లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు లారీని అదుపులోకి తీసుకున్నామని బూర్చివలస ఎస్ఐ రాజేష్ తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు వెడల్పు చేస్తున్నామని చెప్తూ పాతపట్నం శ్రీ నీలమణి అమ్మవారి దేవాలయం కూల్చివేసిన సంఘటనలో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యులు శ్రీ కూన రవికుమార్, నర్సన్నపేట మాజీ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కలమట సాగర్, తెలుగు యువత అధ్యక్షులు శ్రీ మొండ దాసునాయుడు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పాతపట్నం నియోజకవర్గ తెదేపా నాయకులు మరియు శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి భక్తులతో కలిసి కూల్చివేసిన ప్రాంగణాన్ని మరియు తొలగించిన ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించి తదుపరి నిరసన తెలియపరిచి పాతపట్నం మాజీ శాసనసభ్యులు శ్రీ కలమట వెంకట రమణమూర్తి. జయ విరాజ్యం 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 జయ వి
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఖరి నిర్మించాలి నిర్మించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ 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 వైఖరి నిర్మించాలి నిర్మించాలి డౌన్ 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 నర్సీపట్నం రూరల్ పరిధిలో చెట్టుపల్లి శివారు జీడి తోటల్లో రూరల్ ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి 1000 లీటర్ల సారా పులుపును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రమేష్ అందించిన వివరాల ప్రకారం తమకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు చెట్టుపల్లి శివారు జీడి తోటలలో తనిఖీ చేయగా గోతుల్లో ప్లాస్టిక్ కవర్లలో సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పులుపును కనుగొనడం జరిగిందన్నారు. వెంటనే తన సిబ్బందితో కలిసి కవర్లో ఉన్న పులుపును పారపోసి కవర్లను తగలబెట్టడం జరిగిందన్నారు. ఆ నిల్వ ఉంచిన సారా పులుపు ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం రూరల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రూరల్ ఎస్ఐ హెచ్చరించారు. నర్సీపట్నం మండలం పరిధిలో ఈరోజు చెట్టుపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో మా యొక్క షాడో టీం యొక్క వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము ఈ ఏరియాలో పులుపు ఉంది అని చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము చెక్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 1000 లీటర్ల పులుపుని కనుగొని దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు పోలీసు వారికి సహకరించేలా వారి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే ఇటువంటి చర్యలు చేసే వారిపై తగు చర్యలు తీసుకొని ఖచ్చితంగా శిక్షిస్తామని తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడంతో ఓరలేక మన ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి పట్టాభికి లేదని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.